అధ్యక్ష ఇప్పుడు గౌరవ మంత్రి గారు రిప్లైలో చాలా విషయాలు చెప్తున్నారు అధ్యక్ష ధన్యవాదాలు ముఖ్యంగా మా దగ్గర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇన్ఫ్యాక్ట్ తెలంగాణకు సంబంధించే ప్రాణహిత పుష్కరాలు చాలా ముఖ్యమైనటువంటి పుష్కరాలు అధ్యక్ష సో దా అది వచ్చే నెల ఏప్రిల్ నెల పదమూడు నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ప్రాణహిత పుష్కరాలు జరుగుతాయి అధ్యక్ష తమరు ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా ఇప్పటి వరకు కొన్ని ఘాట్ల నిర్మాణము కొన్ని అప్రోచ్ రోడ్ల నిర్మాణము అదేవిధంగా అక్కడ లైటింగ్ ఫెసిలిటీ తర్వాత మహిళలు వస్తే వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి కొన్ని వసతులు చిన్నపిల్లలు వస్తే కూడా ఇబ్బంది కాకుండా కొన్ని సౌకర్యాలు ఇటువంటి అన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గతంలోనే నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష దానికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిపినము ఒక సమీక్ష సమావేశం కూడా జిల్లా స్థాయిలో మంత్రిగారి ఆధ్వర్యంలో పెట్టుకున్నాం అధ్యక్ష దానికి సంబంధించి సంబంధించి కొంత నిధుల్ని వెంటనే విడుదల చేసి ప్రాణహిత పుష్కరాలకు సంబంధించినటువంటి తగిన ఏర్పాట్లు వీలైనంత తొందరలో చేయాలని చెప్పి తమరి ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష చాలా గుడులకు సంబంధించి కొన్ని నిధులు ఇస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పినారు మా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష మొన్న శివరాత్రి రోజు జైపూర్ మండలంలోని వేలాల శివాలయం దగ్గరికి గౌరవ మంత్రి గారు వచ్చినారు అధ్యక్ష అది చాలా ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెద్ద శివక్షేత్రం అధ్యక్ష ఆ గుడి అభివృద్ధికి అదేవిధంగా కోటపల్లి మండలంలోని కాలభైరవ గుడి అభివృద్ధికి అదేవిధంగా మందమారి మండలంలోని గాంధారి కిల్ల వద్ద ఉన్నటువంటి గాంధారి మైసమ్మ నాయక్ పోడ్లు గోండ్లు వాళ్ళంతా కూడా చాలా ఆరాధ్య దైవంగా కొల్చేటటువంటి గాంధారి మైసమ్మ జాతర చాలా గొప్పగా జరుగుతుంది అధ్యక్ష ఆ గుడి అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా రామకృష్ణాపూర్ దగ్గర ఆర్కే వన్ ఏ మైన్ పక్కన ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెల అధ్యక్ష లక్షల మంది భక్తులు వస్తారు సో దాని అభివృద్ధికి సంబంధించి కూడా కొన్ని నిధులు కేటాయించాలని చెప్పి తమరు ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ చివరిగా అధ్యక్ష అటవీ శాఖకు సంబంధించి కూడా వారు మాట్లాడినారు అటవీ శాఖకు సంబంధించి మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యులు అదేవిధంగా నాలుగు జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులు పంచాయతరాజ్ శాఖ ఆర్ఎన్బీ శాఖ నేషనల్ హైవేస్ సంబంధించినటువంటి వాళ్ళందరితోని ఒక జాయింట్ సమావేశం కూడా అరణ్య భవన్ లో గౌరవ మంత్రి గారు గతంలో పెట్టడం జరిగింది అధ్యక్ష మాకు వివిధ రోడ్లకు సంబంధించి చాలా అనుమతులు ఫారెస్ట్ శాఖకు సంబంధించిన పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష వాటన్నిటి కూడా త్వరితగతిన క్లియర్ చేయాలని చెప్పి కోరినాం దాంతో కొంత కదలిక వచ్చింది అధ్యక్ష దాన్ని కొంత వేగవంతం చేయాలని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఎఫ్ఆర్సీ కమిటీలు కొన్ని చోట్లను ఏర్పాటు చేసినారు కొన్ని చోట్ల రిక్వెస్ట్లు వచ్చినా కూడా వాటిని పక్కన వారేసిర్రు అటువంటి ఎఫ్ఆర్సీలు ఏర్పాటు కానటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకొని అక్కడ కూడా ఎఫ్ఆర్సీలు ఏర్పాటు చేసి ఈ పోడు భూముల సమస్యను కూడా పరిష్కరించాలి ఎందుకంటే ఒకసారి ఇది జరిగిపోతే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు నిర్ణయం వస్తుందో ఎందుకు తెలియదు కాబట్టి చాలామంది రైతాంగం కొంత ఇంకా కూడా మమ్మల్ని క్షేత్రస్థాయిలు అడుగుతా ఉన్నారు కాబట్టి ఎఫ్ఆర్సీలు ఏర్పాటు చేయనటువంటి గ్రామాల్లో ఎక్కడెక్కడనైతే డిమాండ్లు ఉన్నాయో కలెక్టర్ల ద్వారా నివేదికలు తెప్పించుకొని అక్కడ కూడా ఎఫ్ఆర్సీలు ఏర్పాటు చేసి పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తమరు ద్వారా మంత్రి గారిని కోరుతూ ఈ అంశాలకు సంబంధించి మంత్రి గారు పాజిటివ్ గా రిప్లై ఇస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ